boss. Hi everyone. Hi. ఎలా ఉన్నారు అందరూ? సూపర్. చానా వేడి వేడిగా ఉన్నట్టుంది హౌస్ లో. ఏమా మొత్తం రచ్చ చేర్చిన హౌస్ లో. అందరు చెంపలు అలా కొడుతున్నా ఏంది కాత? రచ్చగా సార్ దర్బు కూడా వేస్తున్నా. ఇవే తగ్గించుకుంటే మంచిది. పంచలు వేసి వేసినావు గానీ అందరు నీ చెంపలు అలా కొట్టకుండా చూసుకో మరి. ఒక్కొక్కసారి పులి కూడా భయపడి పారిపోతుంది మరి చూడు. మూసుకొని జాగ్రత్తగా ఉండు, సేఫ్ సైడ్ మరి నీ ఇష్టం. ప్రవీణ్ నువ్వు చెప్పింది బాగుంది, అదంతా ఎలిమినేషన్ టైంలో చూసుకుందాం సరేనా? ఏంటంటే ఇంతకు ముందు మనము 2 టీమ్స్ గేమ్స్ ఆడాం కదా, అదే టీమ్స్తో ఇప్పుడు ఇంకో గేమ్ ఆడదాం మనం. దీన్ని బట్టి మనం ఎలిమినేషన్ డిసిషన్ తీసుకుందాం. ఇప్పుడు ఎంజే టీం నుంచి ఎంజే సీను అండ్ రమ్యశ్రీ అండ్ రాజు టీం నుంచి రాజు అండ్ జయశ్రీ ఆడతారు గేమ్. ముందు బెలూన్స్ పెడతాం, మేము ఇచ్చిన టైంలో ఎవరు ఎక్కువ బెలూన్స్ ఊతే వాళ్ళు విన్నర్స్. ఇప్పుడు ఊదిన బెలూన్స్ నుంచి మినిమం సైజ్ ఉండాలి ఒక్కొక్క బెలూన్. ఆ మినిమం సైజ్ లేని బెలూన్స్ పక్కకు పెట్టేసేయి, ఆ సైజ్ ఉన్న బెలూన్స్ని కౌంట్ చేయి. రాజు ఎంజేసీను ఊదిన బెలూన్సు, రమ్యశ్రీ జయశ్రీ ఊదిన బెలూన్స్ కౌంట్ చేసి ఎవరు విన్నర్స్ అనేది నువ్వే చెప్పేసి. శ్రీను ఉన్ను మన రమ్య ఊదిన బెలూన్స్ ఇది మినిమం సైజ్.
అయితే నాకు తెలిసినంత వరకు అయితే గట్టి కాదు సైజ్ చిన్న లిమిట్ అంతే ఉంది తాది పూజది అదే 12 12 13 14 14 छोटा बस ఇప్పుడు రెండు టీమ్స్ ఈక్వల్ గా బెలూన్స్ ఊదినారు కాబట్టి ఇవన్నీ వదిలేసి ఇప్పుడు నేను మీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను. ఎంజేజ్ టీం నుంచి ఫైమా అండ్ రాజు టీం నుంచి శ్రీ నయోనిక వీళ్ళిద్దరూ ఊదాలి. నేను 5 మినిట్స్ టైం ఇస్తా, ఎవరు ఎక్కువ బెలూన్స్ ఊతే వాళ్ళే విన్నర్స్. చూస్తున్నట్లయితే వాళ్ళ సైడే ఎక్కువ పాయింట్లు వచ్చినాయి. వీళ్ళు చిన్న తీసిన పెద్ద తీసిన వాళ్ళే విన్నారు, ఎందుకంటే మా సైడ్ చిన్నలు పెద్దలు అవి ఊదినవి కూడా ఏదో బుడ్డపడగానే కాబట్టి విన్నింగ్ వీలు కాబట్టి నామినేషన్ అది కష్టపడి చిన్నప్పుడు యాక్చువల్లీ నేను గెలవడానికి కారణం ఎవరంటే నేనే. అంటే నాకు చాలా మంది సపోర్ట్ ఇచ్చారు, బట్ అందులో ఎవరున్నారంటే ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా. చోటబాస్ గారు చూసింది కదా, ఇప్పుడు ఈ మీరు ఇచ్చిన రౌండ్ మేము కంప్లీట్ చేసుకున్నాం. మా సైడ్ నైనిక ఊదడం కాదు కదా, ఏమి చేయలేక కూడా పోయింది. ఆ మేకప్ వేసుకుంటే గంట షేప్ వేసుకుని ఇలా ఇలా రెడీ అయ్యి మాత్రం ఉంటుంది. ఫైవ్ మాత్రం ఊదింది బాగానే, నాకు వెరీ గుడ్ చేయడం. ఇప్పుడు ఎవరు ఈ సైడ్ అయితే తక్కువ బెలూన్స్ ఉంటాయో వాళ్ళు నామినేట్ కాబట్టి మా సైడ్ నుంచి. అంటే ఏంట అక్కడ ఏం జరగదు యాక్చువల్లీ, ఏంటంటే ఒక బెలూన్ వేసాం, ఒక బెలూన్ తీసుకొచ్చి కదా, ఒక బెలూన్ ఒకసారి వీడియో ఉంటే ఒకసారి వీడియో బయట చూసుకోండి. చోటా బాస్ వస్తాడు కదా వీడియో బయట, ఇట్లా వండుకొని ఆయన ఇట్లా వండుకొని ఇట్లా తొరి దన్నాను. ఇక్కడ ఎన్ని పెద్ద బెలూన్స్ అక్కడ ఎల్లు ఉంటాయి కదా, ప్లీజ్ ఒక బెలూన్ ఎక్కువ వచ్చిన ఇప్పుడు మేము లీడ్ ఉంటుంది కదా, కష్టపడి చేసి మెల్లగా తెలవనట్టు వచ్చి అనుకుంటా అక్కడికి జరిగింది. స్కోప్
నేను చెప్తాను, మీరు ఎవరు మాట్లాడకండి, నోరు మూసుకొని కూర్చోండి. సరే ఒక బెలూన్ మీరు చూసుకోండి, కావాలంటే రిపీట్ చేసుకొని ఒక బెలూన్ వేసాను. ఒక్క బెలూన్ బదులా అతను బర్రెకి బర్ర వచ్చి మొత్తం ఇట్లా 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 అన్నాడు. మొత్తం మాది కలిపేసి యాక్చువల్ వల్ల తక్కువ రావాలి, బట్ ఇలా కలపడం వల్ల ఏదైతే ఉందో అక్కడ చాలా బెలూన్లు మావి బల సైడ్ వెళ్ళిపోయాయి. అయినప్పటికీ మేము గెలిచాం చూడండి. ప్రవీణ్ సార్, ఇప్పుడు మీ టీం నామినేషన్ అయ్యే ఛాన్సే లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ 2 గేమ్స్ గెలిచారు, 2 పాయింట్స్ వచ్చాయి. వాళ్ళకు మాత్రం ఈ గేమ్లో 1 పాయింట్ వచ్చింది అంతే. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే గేమ్లో వాళ్ళు గెలిస్తే వాళ్ళకి ఇంకో పాయింట్ వస్తుంది, అప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది మిమ్మల్ని నామినేట్ చేయడానికి. ఇప్పుడు ఈ లొల్లంతా జరగడానికి కారణం జూనియర్ బిత్తి సత్తి. ఆయన వచ్చి గమ్మున ఒక బెలూన్ తీసుకుంటే అయిపోయేది, కానీ ఆయన బండి బొర్లడం వల్ల అన్ని మిక్స్ అయిపోయినాయి బెలూన్స్. అది మేము కౌంట్ చేయలేకపోయినాము, మా కెమెరామెన్స్ అసలు దాన్ని కవర్ కూడా చేయలేకపోయినారు. ఆ బెలూన్స్ అన్ని ఒకటే కలర్లో ఉండడం వల్ల ఎవరివి ఏ బెలూన్స్ అన్ని తెలియకపోయింది. అందుకోసం ఇది మీరే భరించాలి, అది ఎందుకంటే మీ టీం అద్దం వచ్చి బొర్రండి కాబట్టి మీరు భరించాలి. నెక్స్ట్ టైం నేను ఇంకో ఛాన్స్ ఇచ్చినప్పుడు మీ టీం నుంచి శ్రీ నయోనిక జయశ్రీ కన్నా ఎక్కువ బెలూన్స్ ఊదలేకపోయింది కాబట్టి ఇది కూడా మీ టీం ఫాల్టే. ఫైమా, నీకు నెక్స్ట్ రౌండ్లో ఉంటుంది. నువ్వు నెక్స్ట్ టైం గేమ్ ఇట్లనే డిస్టర్బెన్స్ చేసినావు అనుకో, నీకు చాలా సీరియస్ వార్నింగ్ ఉంటుంది. ఓకే, అందరికి ఆల్ ద బెస్ట్. ఉదయించి సూర్యుడు వేలాడేసుకున్న జుట్లతో ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తూ, ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు పొట్టేసుకుని చూసే ఒకే ఒక వీరుడు.